ఇంకా రిజర్వాయర్ల విషయంలో కొండ పోచమ్మ మల్లన్న సాగర్ గురించి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. మల్లన్న సాగర్లో ఈరోజు నిపుణులు చెప్తున్నారు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, అది ఎక్కడైతే నిర్మించినో భూమిలో వర్టికల్ ఒక చీలిక ఉన్నది, 50 TMC నీళ్లు నింపిన రోజు అది కుంగిపోయి భూకంపం వచ్చి ఊర్లకు ఊర్లే తుడిచిపెట్టకపోతాయని చెప్పి వాళ్ళ సాంకేతిక నిపుణులు నివేదిక ఇచ్చారు. గత ప్రభుత్వం ఏ రోజు కూడా 15 TMC కంటే ఎక్కువ నీళ్లు నింపలేదు. అట్లాంటి ప్రాజెక్టు మీద 100,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ కాళేశ్వరం కట్టినమని చెప్పి మాట్లాడుతారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు జరిగిన ప్రాజెక్టులో జరిగిన కమిషను ఈరోజు సాంకేతిక నైపుణ్యం మీద కొంతమేరకే విచారణ చేస్తుంది. బెస్ట్ సాంకేతిక నిపుణులను నియమిద్దాం. మీరు ఎక్కడ కట్టినరు, ఎట్లా కట్టినరు, దీని వెనకాల ఉన్న మర్మం ఏందో ఆలోచన చేద్దాం. ఈ గత 10 ఏళ్లలో జరిగిన నిర్మాణాలు, మీరు ఏదైనా తీసుకోండి, మీ ఊర్లో కట్టిన చెక్ డ్యాములు తీసుకోండి, మీ ఊర్లో వేసిన రోడ్లను తీసుకోండి, మీ పల్లెల్లో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను తీసుకోండి, లేకపోతే చిన్న చిన్న గ్రామ పంచాయతీ కార్యాలయాలు నిర్మిస్తే కూడా గత 10 ఏళ్లలో ఏం పనులు చేసిరో మీరు ఒక్కసారి చూడండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే 100 సంవత్సరాల అనుభవం ఒక పక్కన ఉంటే 10 సంవత్సరాల దుర్మార్గమైన ఇంకొక అనుభవం ఇంకొక పక్కన ఉంది. అందుకే ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఒక పెద్ద మనిషి ఒక అధికారి నాకు చెప్పిండు, సార్ రాజకీయాలలో ప్రభుత్వ ఉద్యోగాలలో 3 దిశలు ఉంటాయని. 3 దశలు ఏంటివి అంటే, చేరినప్పుడేమో గరం ఉంటారంట, కొంత దూరం పోయినాక నరమవుతారంట, చివరికి వచ్చేవరకల్లా బేసరం అవుతారంట. దయచేసి చేరినప్పుడు ఏ గరంతో ఉన్నారో, మీరు ఉద్యోగ పదవీ విరమణ చేసే వరకు అదే గరంతో ఉండండి, తెలంగాణను నిర్మించండి. ఏ సూక్తి అయితే ఉన్నదో, మొదట్లో గరం, తర్వాత నరం, మూడోసారికి వచ్చేవరకల్లా బేసరం అనే ఏదైతే ఉందో నానుడి, ఈ నానుడి మీ నాకు మీకు మాత్రం ఎట్టి పరిస్థితులు వర్తించకుండా ఉండాలి. మనం ప్రజలు అత్యంత విశ్వాసంతో మనకు అవకాశం ఇచ్చారు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇవాళ నేను ముఖ్యంగా 1-2 విషయాలు గుర్తు చేయదలుచుకున్నా, మీరు ఆలోచన చేయండి. గతంలో ఎన్నికలు జరిగినాయి, 2019 ఎన్నికల తర్వాత ఫలితాలు ప్రజలు పార్లమెంట్లో ఇచ్చారు. వినోద్ కుమార్ గారిని ఓడించారు, కల్వకుంట్ల కవిత గారిని ఓడించారు. 6 నెలలు తిరిగే లోపల ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఒకరికి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం పోతే ప్రజలు తిరస్కరిస్తే, ప్రజలు తిరస్కరించింది కాబట్టి పక్కన పెట్టాలని ఆలోచన చేయకుండా ఎంబడే వాళ్ళ కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు ఇచ్చింది. కానీ 2017లో నోటిఫికేషన్ ఇచ్చిన మీ ప్రిన్సిపల్స్ని ఎందుకు నియామకం చేయలేదు? 2017లో నోటిఫికేషన్ ఇచ్చిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ని ఎందుకు నియామకం చేయలేదు? తన కుటుంబానికి ఒక నీతి, మన కుటుంబాలకు ఇంకొక నీత. ఇదే ఆ కుటుంబం నీతి, ఇంతకంటే ఉదాహరణగా నేను చెప్పాల్సిన అవసరం లేదు.